సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. జరగబోయే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశామన్నారు. మాస్క్ లేకుండా భక్తులు రావొద్దని, లేకుండా వస్తే కూడా గుడి బయట మాస్కులు అందజేస్తామని తెలిపారు. ఆలయ తరపున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి అన్ని పనులు చేయిస్తున్నారని, మంత్రి పర్యవేక్షణలో అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. వీఐపీలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రధానమైనటువంటి భూమిక పోషించేది పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, ఆర్ఎండ్బి వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వైస్ ఆఫీసెస్ ఉన్నది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఎలక్ట్రిసిటీ, ఈ విధంగా పోతే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, ఈ అందరి కలయికతోని మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి కొంత వర్షం వచ్చి ఇబ్బంది అవుతున్నప్పటికీ, వర్షంతో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ చేసే కార్యక్రమాలు మాత్రం మరి బ్రహ్మాండంగా జరుగుతాయి. రెండోది ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 3 క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తాం. అంటే ఎమర్జెన్సీ క్యాంప్స్ ఉంటాయి, అవి హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్. దీంతోపాటు ఈ క్యూ లైన్లలో మాస్కులు కూడా ప్రొవైడ్ చేస్తాం. అందరూ కూడా కోవిడ్ నిబంధనలను కూడా పాటించాలి. కాబట్టి ఆ మాస్కులు కూడా ప్రభుత్వ పరంగానే మరి మాస్కులన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్తాలి. సోమవారం జరిగేటువంటి ఉజ్జయిని మాంకాళి అమ్మవారు బోనాల జాతర మరి ఏర్పాట్లన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అందరూ కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మరి వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసే ఏర్పాట్లు కూడా మరి బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారందరికీ ప్రభుత్వ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, రాష్ట్ర పండుగగా అనుమతులైన తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. లక్షలాది సంఖ్యలో భక్తులు రావడం, మీకు గ్రామాల నుంచి కానీ, పల్లెల నుంచి, పట్టణాల నుంచి చాలామంది జనం రావడం, భక్తులు అమ్మవారిని మరి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం, వేరే రాష్ట్రాలు, మన దేశం, అదేవిధంగా వేరే దేశాల నుంచి కూడా భక్తులు ఈ ప్రాంతానికి రావడం, ఇదంతా ఆనవాయితీగా జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరము బోనాల పండుగకు వస్తే అమ్మవారిని వేడుకుంటుండే మా రైతాంగం అంతా సస్యశ్యామలంగా ఉండాలి, వాడి పంటలతో రాష్ట్రం అంతా కలకలలాడాలి, వర్షాలు బాగా పడాలని మరి అక్కడ అమ్మవారిని కోరుకునేవాళ్ళు. కానీ ఈసారి పండుగ వర్షంతోనే స్టార్ట్ అయింది, చాలా సంతోషం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండి, రైతాంగం సస్యశ్యామలంగా ఉండి, వాడి పంటలతోని మన రాష్ట్రం విరుచుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈ పండుగ గొప్ప పండుగ. ఈ పండుగ కూడా పవిత్రమైనటువంటి పండుగ. ప్రత్యేకించి మన ఆడపడుచులందరూ బోనం ఎత్తుకొని రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా క్యూలన్నైన్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. వచ్చే భక్తులకు కూడా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీంతోపాటు 3D మ్యాపింగ్ కానివ్వండి, మరి బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ కానివ్వండి, ఆ డెకరేషన్ మీరు చూస్తున్నారు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమం మధ్యరాత్రి 3:30 స్టార్ట్ అవుతుంది. మధ్యరాత్రి మొదటి బోనంతో స్టార్ట్ అయ్యే పండుగ. ఈ మొదటి బోనం కూడా మరి నా ఆధ్వర్యంలో, మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి మొదటి బోనం బంగారు బోనం తీసుకురావడం, అమ్మవారికి బియ్యం పోయడం, ఇదంతా ఆనవాయితీగా జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నీ మరి ఎల్లుండి ఆదివారం నాడు మధ్యరాత్రి 3:30 ఆ కార్యక్రమం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మరి భక్తులు ఎల్లరూ కూడా సంతోషంగా పిల్లా పాపలతోని దర్శనాలు చేసుకొని మీ కుటుంబాలు కూడా మీరు అందరూ సంతోషంగా ఉండాలని
మరి అమ్మవారిని కోరుకుంటూ వచ్చేటువంటి భక్తులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు ఎవరైనప్పటికీ అందరికీ కూడా అన్ని విధాలుగా ఇక్కడ గౌరవం లభిస్తది ఎవర్ని కూడా ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉండదు దయచేసి అవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి ఇది పండుగ పవిత్రమైనటువంటి పండుగ ప్రభుత్వం బాధ్యతతో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎస్ 9 టీవీ ప్రశ్నిద్దాం ప్రజల పక్షాన నిలుద్దాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook Google Store Twitter Instagram for more updates please subscribe GS9 TV